క్రిస్మస్ అభినందనలు తెలియపరుస్తున్నాము. వాస్తవానికి మేమందరం ఆత్మీయంగా ఒక కాంపౌండ్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఒక చాప మీద పండుకున్న వాళ్ళము, తర్వాత ఒక కంచంలో తిన్నట్లు ఉన్నవారు మేము. అయితే మేము ఎరగం ఎలాగ శత్రువు మా మధ్యలో చోటు చేసుకుందో దానికి చాలా చింతిస్తున్నాము. కొన్ని సంవత్సరాలు మరి ఒకరితో ఒకరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నా కొంత ఎడంగా ఉంటూ వచ్చాం, అందుకు చాలా చింతించాం. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులు ఇక్కడ ఆరాధన చేస్తుంటే వారి ఆరాధనలో ఇలాంటి ఐక్యతతో కూడిన ఈ సమాధానకరమైన సంతోషం కృష్ణదాస్ మాకు ఇచ్చారు ప్రభు అని ఆరాధించారు చాలామంది, గమనించాను నేను. కాబట్టి మీరు అన్నట్లు మరి వచ్చిన విశ్వాసులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, అందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. దైవికంగా దేవుడు తన సేవకులు బక్సింగ ద్వారా మాకు నేర్పించిన విషయం, అలాగే భవిష్యత్తులో కలిసి మేమే ఒకటిగా ఉండి పరిచర్య చేయాలని, సంఘానికి క్షేమం మేలు కలగ చేయాలని, ప్రభుకు మహిమ రప్పించాలని, అంతేకాదు అనేక దాని సంఘాలైతేనేమి ప్రజలకు మేము మాదిరికరంగా ఉండాలని ఆశపడుతున్నాము. దానికోసం ఇందాకనే మేము కోరాము సంఘాన్ని సహ విశ్వాసం దేశమంతట్లో కూడా ప్రార్థించమని, దానికి మేమందరం కూడా సమ్మతిస్తున్నాము. ఇది ఏమైనా సరే భవిష్యత్తులో మేము కలిసి పనిచేయాలి, మీద వాక్యాసరంగా మేము కలుసుకొని చేయాలని ఆశపడుతున్నాము. దేవుడు మా ప్రార్థనకు జవాబిచ్చాడు, విశ్వాసులందరూ సంతోషంగా ఉన్నారు. మేము ఎప్పటికీ ఇంకా భవిష్యత్తు అంతట్లో మా మరణం వరకు లేదా ప్రభు రాకడ వరకు ఇలాగే ఐక్యతగా కొనసాగి సంఘానికి మేలు అందరికీ సంతోషం కలిగించి ఇంకా సేవ కూడా విస్తరించాలని సమర్పించుకొని ఈ తీర్మానంలోనికి ఈ దినం రాగలిగినాం, పరిచర్య కూడా చేయగలిగినాం. దేవునికి ఎంతో వందనాలు. కలిసి ప్రార్థన పూర్వకంగా ప్రయాసపడాలని మేము కోరుకుంటున్నాము. అనేకులు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేసేటువంటి వాడు కనుక దేవుని మీద ఆధారపడుతూ మేము దేవునికి అప్పగించుకుంటున్నాం. ఒకప్పుడు సహోదరుడు చెప్పినట్లుగా ఒక తండ్రి పిల్లలముగా ప్రభు రక్తాన్ని బట్టి మేము ఉంటూ వచ్చినాము. అయితే శత్రువు కార్యం జరిగించినాడు, శత్రువు సిగ్గుపరచినట్టుగా దేవుడు సహాయం చేసినాడు. భవిష్యత్తులో కూడా సోదరు కురియన్ గారు కూడా చెప్పినట్లు ప్రభు రాకడ వరకు మరణం వరకు కలిసి ఉండేదానికి వరకు కలిసి క్రయం చెల్లించి ప్రభును మయంపరచాలనేటువంటి ఆ దృఢమైన తీర్మానంలో మేము ఉంటున్నాం. ఇప్పుడు ద్వారా మేము ఒక పాఠం నేర్చుకున్నాం, ఆత్మీయ పాఠం. పరలోకపు తండ్రి మాట మొదటిగా వినాలని ఇప్పటి నుండి మాకు ఒక ఆవేశం, ఒక ఆశ కూడా వచ్చింది. దీని ద్వారా కోర్టు ద్వారా మనకు ఒక ప్రేరేపణ వచ్చింది. అయితే ఇందులోనే కొనసాగుతాం, దేవుని మాట ప్రకారం ఐక్యతగా ఉంటాం, అది స్థిరమైన తీర్మానం. థ్యాంక్ యూ అండి. సో అవసరమైతే ఇందాక కొరిని గారు చెప్పినట్లు మాకు పాఠం నేర్పించారు దేవుడని, దేవుడు నేర్పించిన ఆ పాఠంలో మేము ఉంటాం. కోర్టు ఆర్డర్స్తో కూడా మాకు నిమిత్తం లేకుండా ప్రభు మా ఐక్యతను ఇలాగ బలపరిస్తే అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాటన్నిటి కాదనుకొని భవిష్యత్తులో దైవజన భక్తులు గారు మాకు నేర్పించిన వాక్యాల సరఫరాలో పనిచేయాలని మేము సిద్ధం. ఓలో ప్రవేశ మసీకి సాదరు ఐక్యత వాసించుట కలిగి వాసించుట ఎంత మేలు ఎంత ఈ